Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. సాధారణంగా టూర్ కి వెళ్ళే ముందు ఎవరైనా ఏం చేస్తారు? టికెట్ ప్రైస్ ఎంత ఉంది? పర్యాటక ప్రాంతాలు ఇంకేమైనా ఉన్నాయా అని చెక్ చేస్తాం. ఆ తర్వాత మనతో పాటు ఏ ఏ వస్తువులు తీసుకెళ్లాలో ఆలోచిస్తాం. అన్నింటినీ ఎంచక్క ఓ సూట్ కేసును సర్ది పెట్టుకుంటాం. కానీ మీరు యూరప్ ట్రిప్ కి వెళ్ళాలనుకుంటే సూట్ కేసును మర్చిపోండి. ఎందుకంటే యూరప్లోని ఓ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే మాత్రం సూట్ కేసును పక్కన పెట్టాల్సిందే, లేకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే సూట్ కేసులు అక్కడ నిషేధం. ఇందుకు ఏంటా ప్లేస్ తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ పూర్తిగా చూడండి. యూరప్లోని క్రొయేషియాలో డుబ్రోవ్నిక్ అనేది ఒక టూరిస్ట్ సిటీ. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్, అందమైన సూర్యోదయాన్ని చూడాలనుకునే టూరిస్టులు ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇది మధ్యయుగ కాలం నాటి ఇటుకలు, అందమైన రాళ్లతో నిర్మించిన కట్టడాలకు ప్రసిద్ధి. అయితే ఇటీవల ఇక్కడి ప్రభుత్వం సూట్ కేసులపై నిషేధం విధించింది. బాంబులు లేదా స్మగ్లింగ్ చేస్తున్నారేమో అని అనుకుంటున్నారా? అదేం కాదు. పర్యాటకులు అన్ని ప్రదేశాలను సందర్శిస్తూ తమ వెంట తెచ్చుకున్న సూట్ కేసులను రోడ్లపై తీసుకువెళ్తుంటే శబ్ద కాలుష్యం అవుతుందని అక్కడి ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారట. దీంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒకవేళ సూట్ కేసు తీసుకురాకూడదన్న రూల్ని ఎవరైనా పాటించకపోతే $380 అంటే ఇండియన్ కరెన్సీలో ₹31,196 జరిమానా కూడా విధిస్తారు. అయితే సూట్ కేసు నిషేధం గురించి తెలియని వాళ్ళు అక్కడికి దాన్ని తీసుకొస్తే పరిస్థితి ఏంటి అన్న డౌట్ మీకు కూడా వచ్చింది కదా? అలాంటి వాళ్ళ కోసం కూడా సదుపాయం కల్పిస్తుంది అక్కడి ప్రభుత్వం. అదేంటంటే టూరిస్టులు తమ వెంట సూట్ కేసులను తెచ్చుకున్నా వాటిని భద్రపరిచేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తామని అక్కడి మేయర్ మాటో ఫ్రాంకోవిక్ తెలిపారు. కాకపోతే దానికి కొంత రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా పెంపుడు జంతువులను స్వేచ్ఛగా వదిలేయడం, షర్ట్ లేకుండా రోడ్లపై తిరగడం, స్మారక చిహ్నాలపై ఎక్కడం లాంటివి చేయకూడదని తెలిపారు. యూరప్లో ఈ సంవత్సరం చాలా మంది పర్యాటకులు సందర్శించిన నగరాల్లో డుబ్రోవ్నిక్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాదాపు 300,000 మంది ఈ ప్రాంతాన్ని సందర్శించి బస చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 32% ఎక్కువ.